ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు సంగీతానికి వారసత్వంగా వచ్చిందా ఎట్లా నేర్చుకున్నారు చిన్నప్పుడు నాకు పల్లెటూరు మా పల్లెటూరే నాకు అన్నీ నేర్పించింది మెదక్ జిల్లా శివంపేట మండల్ పెద్దగొట్టిమిక్ల అనే పల్లెటూరు మాది మా చిన్న చాలా తక్కువ ఇళ్ళు ఉంటాయి పొలాలు చెరువు అడవులు ఉంటాయి పక్కనే మాకు నర్సాపూర్ అడవులు ఉంటాయి అక్కడ నేను పెరిగి పెద్ద అయినన్నమాట గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవడం అక్కడ మండల్ స్కూల్లో దాని తర్వాత శివంపేట స్కూల్లో కొన్ని రోజులు ఒక 3 ఇయర్స్ చదువుకున్నాను తర్వాత గోమారం అని పక్కనే ఉంటుంది అక్కడ 10th క్లాస్ చదువుకున్నాను ఆ చదువుకునేటప్పుడు మా నాన్నగారు పూజారిగా ఉండేవారు పురోహితులుగా ఉండేవారు అట్లనే హరికథలు కూర్చొని ఇట్లా హార్మోనియం పెట్టుకొని హరికథలు చెప్తుండేవారు రామాయణము శ్రీమద్ రామాయణము మహాభారతం భాగవతం ఈ 3 కథలు మా నాన్నగారు తందనాన రామాయణం అనే పేరుతో అది మన సిద్దిపేట వాళ్ళే రాశారు ఇక్కడ మహానుభావులు పండితులు దాన్ని విధుమౌళి శాస్త్రి గారని ఇట్లా ఉండేవాళ్ళు మనకి చాలా పండితులు పెద్ద వాళ్ళు రాసిన రామాయణం భాగవతం చెప్పేవారన్నమాట అట్లా నేను మా ఊర్లో జరిగే వీధి నాటకాలు భాగవతులు అంటారు మన దగ్గర ఇక్కడ కోలాటాలు చెక్క భజనలు హనుమండ్ల గుడి ఉంది అక్కడ కూర్చొని భజన చేసేవారు తర్వాత ఒగ్గు కథలు మాకు బాగా జాతరలు జరిగేవి అట్లా అది విని బాగా ఇన్స్పైర్ అయినాను నేను అలాగే రేడియో ఉండేది మా ఇంట్లో పంచాయతీ ఆఫీస్ దగ్గర కూడా రేడియోలో కూడా సినిమా పాటలు ఘంటసాల గారివి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అట్లా హిందీలో కూడా మొహమ్మద్ రఫీ గారి పాటలు అట్లాంటివన్నీ వింటూ ఉండేవాడిని కానీ సంగీతం ఆ రోజుల్లో సంగీతం నేర్చుకునే అవకాశం లేదు ప్లస్ సంగీతం అంటూ ఇది ఒక దీన్నే వృత్తిగా తీసుకోవాలనే అవగాహన కూడా అప్పుడు అలాంటి పరిస్థితులు కూడా లేవు మాకు ఏంటంటే స్కూల్కి వెళ్ళాలి చదువుకోవాలి లేకపోతే మా నాన్న దగ్గర పూజలు అన్నీ నేర్చుకున్నాను నేను మా నాన్నకు అసిస్టెంట్గా కూడా వెళ్తుండేవాడిని అది గోల్ అప్పుడు మా పురోహితం మళ్ళీ మా నాన్న తర్వాత ఏం చేసుకోవడం లేకపోతే ఒక చిన్న జాబు ఒక గ్రాడ్యుయేషన్ ఏదో చేసి ఆ దిశగా వెళ్తూ ఉండేవాడిని కానీ సంగీతం ఇలా ఒక ఇలా ఇంత ప్రపంచం ఉంటుందని సంగీతంలో ఒక కోర్సులు ఉంటాయని అప్పుడు మనకు తెలియదు ఊర్లో పాటలు పాడుకునేవాడిని ఒగ్గు కథలు తర్వాత కోలాటం నేను ఒక పాట పాడేవాడిని మనం అందరూ ఆడుతుంటే భజన చేస్తుంటే ఎక్కడ ఊర్లోనా ఊర్లో ఏ చిన్నప్పుడు ఏదది ఏ పాట నల్ల నల్లనివాడు నామములు గల్లవాడు నల్ల నల్లనివాడు నామములు గల్లవాడు నామములు గల్లవాడు నామములు గల్లవాడు నామములు గల్లవాడు హా కనులకు గానరాడే గోపాల కృష్ణ బాలుడు కనులకు గానరాడే గోపాల కృష్ణ బాలుడు మా ఇంట్లో పాలు దాగి ఏ ఇంట్లో దూరినాడో మా ఇంట్లో పాలు దాగి ఏ ఇంట్లో దూరినాడో మా ఇంట్లో పాలు దాగి ఏ ఇంట్లో దూరినాడో హా కనులకు గానరాడే గోపాల కృష్ణ బాలుడు కనులకు గానరాడే గోపాల కృష్ణ బాలుడు ఇలా యశోద ఇంటిలోన ఏ మూల దాగినాడో యశోద ఇంటిలోన ఏ మూల దాగినాడు యశోద ఇంటిలోన ఏ మూల దాగినాడో హా కనులకు గానరాడే గోపాల కృష్ణ బాలుడు ఇట్లా కోలాటం భజనలో కూడా భజనలో కూడా చెప్పేవాడిని పల్లవి కోలాటం కూడా ఆడేవాళ్ళు మా ఊర్లో తర్వాత జడ కోలాటం కూడా ఆడేవాళ్ళు జడ అంటే ఇట్లా కోలాటం ఆడుతూ ఆడుతూ ఇట్లా జడ వచ్చేది మళ్ళా రివర్స్ ఆడితే మళ్ళీ జడ ఇప్పుకునేది సో అట్లా బురదస్తంభం అని కృష్ణాష్టమికి అప్పుడు మా నాన్న బాగా చేయించేవారు అప్పుడు కూడా చాలా ఇట్లాంటివన్నీ దీంట్లో అంటే సరిగమ పదలసల ఇవి సరే ఈ నల్ల ఏంది తెల్ల ఏంటి అది వాటి పేరేం పేరు అట్లా అంటే దీని స్టెప్స్ అంటే సంగీతంలో మనకి 7 స్వరాలు ఉంటాయి సప్త స్వరాలు అంటారు ఆ 7 స్వరాల నుంచి మనకి 12 సౌండింగ్స్ ఉంటాయి 12 శృతులు సాలో ఒక శృతే ఉంటుంది పాలో ఒక శృతి ఉంటుంది రీగామా పద నీలో అని చూపిస్తా
రెండు రెండు శృతులు ఉంటాయి. అట్లా మొత్తం మనం పాడే మొత్తం ప్రపంచం మొత్తం పాడే సంగీతంలో ఇంగ్లీష్లో మాట జర్మనీ జపాన్ ఏ భాషలో అయినా సరే ప్రపంచంలో ఏ మ్యూజిక్ అయినా సరే ఇప్పుడు మ్యాథమెటిక్స్ లాగే ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు 2+2=4 అంటారు, మనమేమంటాం 2+2=4 అంటాం, దో మిల్కే 4 అంటారు. కానీ కాన్సెప్ట్ ఒకటే. ఎట్లయితే కాన్సెప్ట్ వాటర్ అంటాం మనం, వాళ్ళు పానీ అంటారు, ఒకళ్ళు నీళ్ళు అంటారు, జలం అంటాం. అట్లా కాన్సెప్ట్ ఒకటే, వస్తువు ఒకటే, సౌండింగ్ ఒకటే. అయితే సంగీతం పాడే భాష ఈ సౌండ్ మీద ఏ భాష పెడితే ఆ సంగీతం అవుతుంది. ఒక్కొక్క భాషకు ఒక యాక్సెంట్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క సంగీతం ఒక యాక్సెంట్లో ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ నుంచి మనం మొదలెడితే సా, ఇది అంటే శాస్త్రంలో సా మనకి ఏమేమి ఉంటాయని చెప్పాను, సారీ గమ పదని 7 స్వరాలు ఉంటాయి. అయితే సా ఒకటే శృతి ఉంటుంది, సా రీ రీ రెండు ఉంటాయి, గా పా ఒకటే ఉంటుంది శృతి, దాదా నీ ఇక్కడ దాకా 12 శృతులు ఉంటాయి. మళ్ళీ సా ఇక్కడ నుంచి ఇంకొక ఆక్టివ్ స్టార్ట్ అవుతుంది, ఇంకొక స్థాయి స్టార్ట్ అవుతుంది, తార స్థాయి పై స్థాయి అంటే ఎట్లా ఎత్తండి ఒకటి చదువుతాను, అది అది తారస్థాయి అంటారు, అది హెచ్చు స్థాయి అంటారు, తారస్థాయి అంటారు, ఇది మధ్యస్థాయి అంటారు. సారీ ఇది మధ్యస్థాయి, ఈ సా నుంచి కిందికి వెళ్ళేది మందర స్థాయి అంటారు, తచ్చు స్థాయి, ఇది మందర స్థాయి. ఇలా మనకి సంగీతంలో 7 స్వరాలు ఉంటాయి, 12 శృతులు ఉంటాయి. ఈ 7 స్వరాలని సప్త స్వరాలు అంటారు, 12 శృతుల్ని ద్వాదశ స్వరస్థానాలు అంటారు, ఇక మధ్యస్థాయి, మందరస్థాయి, తారస్థాయి అంటారు. ఇలా ఈ 12 శృతుల్లోంచి డిఫరెంట్ శృతుల్ని మనం సెలెక్ట్ చేసుకొని కనుక పాడితే ఒక్కొక్క కాంబినేషన్కి ఒక్కొక్క ఫీల్ మనకు వస్తుంది వింటుంటే. దానికి ఒక పేరు పెడతారు, ప్రతిదానికి పుట్టిన ప్రతిదానికి మనం సృష్టించిన ప్రతిదానికి పేరు ఎట్లా పెడతామో దాన్ని గుర్తుపట్టడానికి పేరు పెడతాం. అట్లా ఈ వీటికి కూడా రాగాలకు కూడా కళ్యాణి అని మోహన అని ఇట్లా పేరు పెడతారనమాట. మోహన అంటే ఈ శృతులు ఉన్నాయని మనం గుర్తుపడతాం. మోహన అంటే మనకు మళ్ళా నేర్చుకున్న వాళ్ళకి, అంటే ఎవరు నేర్చుకున్నా సరే ఇప్పుడు ఈ ప్రేక్షకుల్లో ఎవరు వాళ్ళ పిల్లలు నేర్చుకున్నా గుర్తుపెడతారు. ఇప్పుడు సా రీ గా ప ద సా సద ప గ రి సా ఇది మోహన రాగం. సరి గ ప ద 5 శృతులే పాడతాం ఇందులో. ఈ 12 శృతుల్లోంచి 5 శృతులే సెలెక్ట్ చేసుకొని పాడతాం, అదొక ఫీల్ ఇస్తుంది. అలా మన సంగీతంలో ఎన్ని రాగాలు, ముఖ్యంగా భారతీయ సంగీతంలో ఎన్ని రాగాలు ఉంటాయంటే మన జీవితంలో ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయో మన మనసులో ఒక మనిషికి అన్ని ఫీలింగ్స్ని రిప్రజెంట్ చేసే రాగాలు ఉంటాయి. 72 ముఖ్య రాగాలు ఉంటాయి. పేరెంట్ రాగాలు అంటారు వాటిని, మేళకర్త రాగాలు అంటారు, పేరెంట్ రాగాస్ అంటారు. వాటిలోంచి పుట్టిన పిల్లలు ఇంకా చాలా ఉంటాయి. అట్లా ఒక్కొక్క పేరెంట్ రాగం నుంచి 5 పిల్లలు పుట్టినా ఎన్ని రాగాలు ఉంటాయి చూడండి, 72x5 మినిమం చెప్తున్నా, 5 కాదు కొన్ని ఎక్కువ, ఇంకెక్కువే ఉంటాయి. సో ఇలా మనకి కొన్ని వందల రాగాలు మన భారతీయ సంగీతంలో ఉంటాయి.